నంద్యాలని పొగమంచు పొడి మంచు కమ్మేస్తుంది. జనాలకి తెలిసే లోపు మనం వెళ్తురుతూ దాన్ని చెరిపేయాలి. ఇన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలిస్తే దేశం మొత్తం ఒక్కసారిగా నంద్యాల వైపు చూస్తుంది. నా చెల్లికి పెళ్లి చేశాం సార్. దాని జీవితం దాని మొగుడు వల్ల నాశనమైపోయింది. ఈ అన్ని విషయాలు నా కూతురు ముందే జరిగాయి. ఏంట్రా మీరు చేసేది? ఏం కనబడినట్టు అడుగుతుంది? ఎందుకండి అలా కొడుతున్నారు? కొట్టడం కాదు, చంపేయాలి వీళ్ళని. మీరు ఇలా కొట్టుకుంటూ పోతే చాలా మందిని కొట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరిలాగే ఉన్నారు. మీరేంటండి ఇంత సాఫ్ట్ గా ఉన్నారు? ఇలా ఉంటే బతకడం చాలా కష్టం. ఇలాంటి టైంలో ఈ బుక్ చదవడం అవసరమా? ఏదైనా మంచి బుక్ చదవచ్చు కదా. బోర్ కొడుతుందని చదువుతున్నాను. ఏం కాదులేండి. ఎలా జరిగింది? ఒకరోజు కాలేజ్ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. అలా రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. ఎంత కొట్టినా తీయలేదు. డోర్ పగలగొట్టి చూస్తే ఉరి వేసుకుంది. అమ్మా, ఒకసారి నేను అమృత రూమ్ చూడాలి. ఎలా ఉంది కాలేజ్ లైఫ్? బాగుంది. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కాలేజ్లో? బాగానే ఉన్నారు. అందరిని ఇంటికి తీసుకురా వీలైనప్పుడు. కుదరదు. ఎందుకు? మొన్న ఈ మధ్యనే మా కాలేజ్ అమ్మాయి అమృత సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎలా? ఏమో తెలీదు. ఫ్రెండ్స్ గురించి చెప్పావు కానీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పలేదే. నంద్యాలకి కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చింది. మన వాళ్ళకి చెప్పి నిఘా పెట్టమను. ఒకవేళ మన కోసమే వస్తే నేనే వెళ్ళి కలుస్తాను. ఐ లవ్ యూ విజయ్. నీ ఫ్రాంక్నెస్ నాకు బాగా నచ్చింది. నీ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టే నా లైఫ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్ను వద్దంటానికి నా దగ్గర ఏ కారణం లేదు. ఇంకొన్ని రోజులు ఆగుదాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం. ఏదైనా సరే తర్వాత మాట్లాడదాం.